అవినాష్ చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో అధికారులపై దాడి, గిరిజన రైతుల అరెస్టుల అంశం ఢిల్లీకి చేరింది. రైతుల అరెస్టులపై తక్షణమే విచారణ జరిపించాలని, బాధితులకు వెంటనే సహాయం అందించి రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే జాతీయ ఎస్సీ ఎస్టీ బీసీ కమిషన్లకు ఫిర్యాదులు అందాయి. అంతేకాదు నేరుగా ఈ కమిషన్లతో పాటు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసేందుకు కొందరు లగచర్ల బాధితులు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎన్హెచ్ఆర్సీలకు కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. బాధితులకు మద్దతుగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్లకు ఫిర్యాదు చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, ఎన్ని గంటలకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు? లగచర్ల బాధితులు కూడా ఢిల్లీకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. లగచర్ల బాధితుల్లో ఎవరెవరు ఉన్నారు అండ్ ఎవరెవరు బీఆర్ఎస్ నేతలు ఉన్నారు? లగచర్ల బాధితులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్ది సేపట్లో ఢిల్లీకి చేరుకుంటారు. ముఖ్యంగా లగచర్ల ఇచ్చుని అంటే ఈ విషయాన్ని పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గిరిజన రైతులను అరెస్ట్ చేశారు. అధికారులపై దాడి జరిగిందంటూ పెద్ద ఎత్తున గిరిజన రైతులను హింసించారని, ఇబ్బందులు పెట్టారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు మొత్తం ఉదయం 11 గంటలకు జాతీయ మహిళా కమిషన్ కలవబోతున్నారు. ఆ తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ వీరందరినీ కలిసి లగచర్లలో జరిగినటువంటి ఘటనను వివరించబోతున్నారు. అదేవిధంగా లగచర్లలో గిరిజన రైతులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించడం, వారిని పోలీసులు చిత్రహింసలు పెట్టడంతో పాటు మహిళా కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురి చేశారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడటం లేదు. దేశవ్యాప్తంగా రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో గిరిజన రైతులపై దాడి జరిగితే వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తే ఇప్పటివరకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇదే అంశాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే లగచర్ల మహిళా రైతు కుటుంబ సభ్యులతో నిన్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవితతో పాటు మిగిలిన నేతలు ఢిల్లీకి వెళ్లబోతున్నారు. వీరంతా జాతీయ మానవ హక్కుల కమిషన్ తో పాటు జాతీయ మహిళా కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లను కలిసి లగచర్ల ఘటనను వివరించిన తర్వాత 3 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లగచర్ల ఘటనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో పాటు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా లగచర్ల ఘటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత అల్లుడికి భూములను కట్టబెట్టేందుకు గిరిజనను ఇబ్బంది పెడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరోవైపు ఎఫ్ఐఆర్ లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు తెచ్చారు. లగచర్ల ఘటన వెనుక బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉందని ప్రభుత్వం ఆరోపిస్తుండగా, మరోవైపు లగచర్ల ఘటన విషయాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. గత వారం క్రితమే రాష్ట్రంలో అమృత్ టెండర్లో క్యాంప్ జరిగిందంటూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసేందుకు కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళగా, ఇప్పుడు తాజాగా లగచర్ల ఘటనలో బాధిత కుటుంబాలను విషయాన్ని, బాధిత కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసేందుకు కేటీఆర్ మరోసారి ఢిల్లీ బాట పట్టారని చెప్పుకోవచ్చు. సవీన్, ఓన్లీ లగచర్ల బాధితుల గురించి మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారా? ఇందులో ఇంకేమైనా విషయాలు ఉంటాయా?
కేవలం రగచర్ల ఘటన అంటే కొడంగల్లో ప్రభుత్వం ఫార్మా కంపెనీ లేదా ఇతరత్ర కంపెనీల కోసం భూసేకరణ సిద్ధమైంది, కానీ అక్కడ రైతులు ఒప్పుకోవడం లేదు. ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు వెళ్లిన క్రమంలో వారిపై దాడి జరిగింది. ఈ దాడి ఘటనలో గిరిజన రైతులను ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ, గిరిజనులను టార్గెట్ చేస్తూ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. వాళ్ళంతా గిరిజనులు, దళితులు కాబట్టి, ఈ విషయాన్ని అందులో మహిళలు కూడా ఉన్నారు కాబట్టి మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేయడంతో పాటు లగచర్లో జరిగినటువంటి ఘటన ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కాబట్టి దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే బాధితుల కుటుంబాలతో కలిసి బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. రైట్ సెవెన్, థ్యాంక్ యూ. లగచర్లలో అధికారులపై దాడి, గిరిజన రైతుల అరెస్ట్ అంశం మొత్తానికి ఢిల్లీకి చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అమెరికా సభలో ఢిల్లీకి వెళ్తున్నారు. లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్, ఉమెన్ రైట్స్ కమిషన్లకు అమెరికా సభలో ఫిర్యాదు చేయనున్నారు. వికారాబాద్ జిల్లా దుత్యాల మండలంలో ఫార్మా విలేజ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. తాము భూములు ఇవ్వబోమంటూ అక్కడి గిరిజన రైతులు కొంతకాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల భూసేకరణ అంశంపై గ్రామ సభ నిర్వహించేందుకు అధికారులు వెళ్లగా స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు కలెక్టర్ అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు 3 కేసులు నమోదు చేసి 20 మందికి పైగా అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు చేపట్టారు.